పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్ క్రీస్తు నాదియందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదర్లార ప్రభునామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను నాలుగవ సామాన్య ఆధ్వారంలోనికి మన తల్లి శ్రీ సభ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది ఒకసారి ఒక పత్రికలో ఫన్నీగా ఒక ఆర్టికల్ ఇలాగా పడింది అదేంటంటే సాతానుడు తన యొక్క అనుచర గణాలన్నిటికీ ఒక సెమినార్ ఏర్పాటు చేస్తాడు ఆ సెమినార్ ఏర్పాటు చేసి తానిచ్చేటటువంటి భాగ్యాలు ఏంటి అన్నటువంటివి చదువుతాడు అవి వాటన్నిటికీ తెలియచేయడం జరుగుతుంది సో తానిచ్చేటటువంటి అష్టభాగ్యాలు ఏమేమిటి అన్నటువంటి విధంగా ఈ విధంగా చెప్తాడు ఆ సాతానుడు మొదటిది ఆదివారం గుడికి రాకుండా వారి వారి పనులలో బిజీ అయ్యేవారు లోక కార్యాలలో మునిగిపోయేవారు ధన్యులు వారే నా బెస్ట్ ఫ్రెండ్స్ పరిచర్య చేసే గురువులు బోధకులు సేవకులు యొక్క తప్పులను ఎత్తిచూపి ప్రసంగాలను ఆలకించకుండా ఉండేవారు ధన్యులు వారు ఆ ప్రసంగం వల్ల ఏమీ పొందరు ఇతరుల గురించి చాడీలు చెప్పేవారు విభజనలను కలహాలను సృష్టించేవారు ధన్యులు వారు నన్ను ఎంతో సంతోషపరుస్తారు ఇతరులను బాధపెట్టి మానసికంగా వేధించి హింసించేవారు ధన్యులు వారు త్వరగా కోపం తెచ్చుకుని గొడవలకు ఆద్యులుగా నియమింపబడతారు దేవుని పరిచరేకు తమ కానుకలను సక్రమముగా అర్పించని వారు ధన్యులు వారే నా బెస్ట్ సహాయకులు దేవుణ్ణి ప్రేమిస్తామని మాటిచ్చి తమ సోదరి సోదరులను ద్వేషించేవారు ధన్యులు వారు నాతో శాశ్వతంగా నరకంలో ఉందరు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ సృష్టించేవారు ధన్యులు వారు నా ప్రియ ప్రియబిడ్డలాగుదురు బాధలను సమస్యలను ఎదిరించలేక దేవుని అందు విశ్వాసం కోల్పోయి దేవుని దూషించి ప్రశ్నించేవారు ధన్యులు వారు నన్ను దర్శిస్తారు ప్రి సహోదరి సహోదరులరా చాలా ఫన్నీగా రాయబడినటువంటి ఆర్టికల్ కానీ ఇందులో సాతానుడే చెప్తున్నట్టుగా వాడి యొక్క భాగ్యాలు ఇవన్నీ కూడా అనుసరించేవారు ఆచరించేవారు ఖచ్చితంగా నిత్య నరక నరకాగ్నిలోనికి లాగివేయబడతారు నరకము సాతానుడికి వాని అనుచరులకు సృష్టించబడింది దేవుని బిడ్డలకు కాదు మరి దేవుని బిడ్డలకు దేవుడిచ్చేటటువంటి భాగ్యాలు ఈ రోజు ఈరోజు సుశేషపట్నం చాలా స్పష్టంగా క్రీస్తు ప్రభు బోధిస్తున్నారు ప్రసంగ పర్వతం అంటారు దీన్ని ఆ యొక్క ప్రసంగం మీద కూర్చుని ఉండి ఆ పరలోక భాగ్యాన్ని సొంతం చేసుకునేటటువంటి వారు ఎవరెవరు అని ప్రకటిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది శోకార్తులు ధన్యులు వారు వాదార్పబడదురు వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరపబడదురు దయామయలు ధన్యులు వారు దయను పొందుదురు నిర్మల హృదయలు ధన్యులు వారు దేవుని దర్శించరు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు ధర్మార్థము హింసితులు ధన్యులు దేవరాజ్యము వారిది అష్టభాగ్యాలు ప్రీ సహోదరి సహోదరులారా ఈ యొక్క అష్టభాగ్యాల గురించి నీ లైఫ్లో ఎన్నో వందల సార్లు లేదా వేల సార్లు చదువుంటావు విని ఉంటావు మరి ప్రీ సహోదరి సహోదరులారా దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగ్యం ఏంటో తెలుసా పరలోక భాగ్యం పరలోక భాగ్యాన్ని నువ్వు పొందాలి అని అంటే ఇందులో ఇవ్వబడినటువంటి జీవితాలను ఖచ్చితంగా జీవించాలి ఎందుకంటే పరలోకములు ఉండేటటువంటి వారు దీనులుంటారు ఉంటారు దీనాత్ములు ఉంటారు దయగల వారు ఉంటారు శాంతి కలిగిన వారు ఉంటారు అదేవిధంగా నిర్మల హృదయులుంటారు స్థాపకులు ఉంటారు ధర్మార్థము హింసింపబడినటువంటి వారు ఉంటారు అందరూ దీనమైనటువంటి ఆత్మను కలిగిన వాళ్ళు వినయాత్ములే పరలోకములు ఉంటారు గర్వాత్ములు అహంకారులు కోపిస్టులు ఈర్ష్యాపరులు క్రోధం పరులు వీళ్ళందరూ వ్యభిచారులు మోసగించేవారు విగ్రహారాధకులు వీళ్ళందరూ ఉండేది నిత్య నరకాగ్నిలో వీళ్ళకి పరలోకంలో చూడలేదు పరలోకంలో కనిపించేది వీళ్ళు నీకు క్లియర్గా తెలిసిపోతుంది ప్రభు బాహటంగా ప్రకటించారు ఇలా ఉండడానికి ప్రయత్నం చేయండి వినయాత్మను కలిగి దీనాత్మను కలిగి అదేవిధంగా నీ యొక్క దుఃఖంలో దేవుని మీద డిపెండ్ అవ్వు ఆధారపడవు నీతి నిమిత్తము ఆకలి దప్పలు కొను పర్వాలేదు వినమ్ర హృదయం కలిగి జీవించు దయను కలిగి జీవించు శాంతిని స్థాపించడంలో నువ్వు ముందడుగు వేయి ధర్మార్థము హింసింపబడుతున్నావంటే పర్వాలేదు ఎందుకనంటే నీకు పరలోక రాజ్యము రాబోతుంది ఇవన్నీ అష్టభాగ్యాల్లో ఇవ్వబడినటువంటి దీనమైనటువంటి జీవితాన్ని జీవించదలిచినటువంటి వారందరూ హింసింపబడుదురు కానీ ప్రభు ఏమంటున్నారు తెలుసా నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు పరలోకములో మీకు గొప్ప బహుమతి కలదు కావున మీరు ఆనందపడుడు మహానందపడు పరలోకాన్ని సంపాదించుకోవడానికి మనం కష్టపడక తప్పదు నరకాన్ని సంపాదించడానికి నువ్వు చాలా సుఖమైన మార్గాలను నేనుకుంటున్నావు కదా కానీ పరలోకాన్ని మాత్రము సంపాదించడానికి ఈ యొక్క దీనత్వము వినయత్వము శాంతి దయా జాలి కనికరము ఇవన్నిటినీ కలిగి మనం జీవిస్తేనే అవును ప్రియ సహోదరి సహోదరుల అందుకే దేవుడు మనలను పట్టిపట్టి పిలిచాడు ఈ జీవితానికి మనలను పట్టిపట్టి ఏరుకోరి ఎన్నిక చేశారు అవును క్రైస్తవ జీవితము పరలోక జీవితము క్రైస్తవ జీవితము క్రీస్తును కలిగిన జీవితం ఆ క్రీస్తుని కలిగిన జీవితాన్ని శాశ్వతంగా మనం పొందాలి అంటే శ్రమపడాలి తప్పదు ఈ లోకంలో శ్రమపడాలి మన ఆత్మీయ శ్రమ మనం ఎదుర్కొనేటటువంటి విశ్వాసపు హింసలు వేదనలు అన్నీ ధైర్యంగా మనము ఎదుర్కోగలగాలి అవును శిలువ మనకు పండగవాలి మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి ఒక్క వేదన బాధలు శాంతి నిమిత్తము దయ నిమిత్తము ఎదుర్కొనేటటువంటి ప్రతి ఒక్కటి ఒక పండగలాగా మనం అనుభవించాలి వేడుకలాగా వాటన్నిటినీ మనము అనుభవిస్తూ క్రీస్తు యొక్క రాజ్యాన్ని చేరుకోగలగాలి ఇదే మన యొక్క లక్ష్యం అందుకనే ప్రభు మన ముందు పెడుతున్నారు ఈ అష్టభాగ్యాలు ఈ అష్టభాగ్యాలు ఒక్కటైనా నీలో ఉంటే పరలోకాన్ని నుండి నువ్వు తప్పించుకోలేవు పరలోకంలోకి వెళ్ళగలుగుతావు ఒక్కటైనా నీలో ఉన్నదా ఈ ఐదింటి ఈ యొక్క ఎనిమిదింట్లో కనీసం ఐదింటినైనాను నువ్వు స్వాధీనం చేసుకోగలనని నమ్మకంగా నువ్వు చెప్పగలవా లేనిచో ఇప్పుడే మోకాళ్ళు వేయి ప్రభుకు సమర్పించు దేవయ్య అష్ట భాగ్యాల్ని నేను సొంతం చేసుకోవడానికి నేను శ్రమపడడానికి శక్తినివ్వండి లోకము శరీరము పిశాచిని ఎదుర్కోవడానికి నాకు శక్తినివ్వాలి నువ్వు శక్తినిస్తేనే తప్ప నేను ఆ యొక్క పరలోకపు భాగ్యాలని నేను పొందలేనయ్యా అని నీవు ప్రభుని ముందు ఈరోజే మోకరించి ప్రార్థన చెయ్యి ప్రార్థించుదము సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర నీకు స్తోత్రాలు దేవ పరలోక రాజ్యంలోనికి ఎవరెవరికి ఎంట్రన్స్ ఉంటుంది ప్రవేశం ఉంటుంది ఎవరెవరు పొందగలరు అని ఈరోజు చాలా సుస్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవ వీటిని పరిశీలించుకుంటూ మేము మా యొక్క క్రైస్తవ జీవితాన్ని నిర్మించుకోగలగడానికి కావలసిన శక్తినివ్వండి మాకు అడ్డుపడుతున్నటువంటి లోకము శరీరము పిశాచిని ధైర్యముగా ఎదుర్కోవడానికి మాకు కావలసినటువంటి నీ కృపనివ్వండి నీ దీనత్వాన్ని వినయత్వాన్ని శాంతిని దయను జాలిని కలిగి జీవించేటటువంటి కృపనివ్వండి ప్రభ నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క బాధలు హింసలు అవమానములు అన్నీ నీ అందున్న ధైర్యంతో ఎదుర్కొని చివరన నీ కృపతో ఆ పరలోక భాగ్యాన్ని పొందగలిగేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థన మనోదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచికపాడుద్రగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ